ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికలప్పుడు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట మాట్లాడేటట్టుగా మాట తప్పుతూ మడమ తిప్పుతూనే మూడు సంవత్సరాల పాటు పరిపాలన కొనసాగించడమే కాక ఇచ్చిన హామీలను కూడా తొంగులో తొక్కి మహిళల్ని మోసం చేసి కనీసం అప్పుడు ఏమన్నామనేది కూడా గుర్తు లేనట్టుగా గుర్తు రానట్టుగా అసలు ఆ సంగతే మాట్లాడినట్టుగా ఉన్న మద్యపాన నిషేధం గురించి అటకెక్కించిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు మహిళల తాలూకా జీవితాలతోని మహిళల తాలూకా తాలిబొట్లతో ఆటలాడుతున్నాడు మహిళల తాలిబొట్లు తెంచేదానికి ఒక పథకం ప్రకారంగా పన్నాగం పన్నాడని చెప్పడానికి మా దగ్గర విపరీతమైన ఆధారాలు ఉన్నాయి ఎందుకంటే మద్యపాన నిషేధం చేస్తాము అక్క కూడా మంచి చేస్తామని చెప్పి సెంటిమెంట్ డైలాగులతో కొట్టి బుగ్గలు నిమిరి ముద్దులు పెట్టి తలలు నిమిరి సీఎం కుర్చీలో కూర్చున్న మరుక్షణం నుంచి కూడా మద్యమే ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకోవడమే కాకుండా ఆ ఆదాయ వనరుని సంక్షేమ కార్యక్రమాలకు చేపట్టడం బిస్కెట్లు ఇస్తున్నట్టు ఇసురుతూ ఆయనకి తన బినామీలకి కానీ తనకి కానీ అదే ప్రధానమైన ఆదాయ వనరుగా మార్చుకొని సుమారుగా ఈ మూడు సంవత్సరాల కాలంలో కేవలం మద్యం మీదే సంవత్సరానికి ఐదు వేల కోట్లు చొప్పున పదిహేను వేల కోట్ల రూపాయలని అతని బినామీలు అతను జేబులో వేసుకొని జనాల తాలూకా రక్తాన్ని జలగల్లా పీలుస్తూ వాళ్ళ సంపదను కొల్లగొట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ముందుకెళ్తున్న సందర్భాన్ని ఈరోజు గుర్తు చేసుకుంటూ ఉంటే ఇలాంటివుడినా సీఎం కుర్చీలో కూర్చోబెట్టామని ప్రతి మహిళ కూడా ఏడ్చే పరిస్థితి బాధపడే పరిస్థితి మీ అందరికీ తెలుసు అక్టోబర్ సెకండ్ అనేసరికి గాంధీగారి జయంతి గాంధీగారి జయంతి రోజు సాధారణంగా మద్యం షాపులు కూడా ఓపెన్ అయి ఉండవు అన్నీ కూడా క్లోజ్ చేస్తారు మాంసం దుకాణాలు కూడా క్లోజ్ చేసే పరిస్థితి అటువంటి మద్యపాన నిషేధమే ప్రధాన ధ్యేయంగా ఉండేది గాంధీ మహాత్ముడు పుట్టినరోజు రోజు మద్యపాన నిషేధం చేస్తాడేమో అనుకుని మనం అనుకుంటే ఈ పెద్ద మనిషి కాస్త కొత్త మద్యం విధానం పాలసీకి శ్రీకారం చుట్టి అక్టోబర్ సెకండ్నే దానికి శ్రీకారం చుట్టాడంటే ఇతనికి సిస్టమ్ మీద ఎంత గౌరవం ఉంది పెద్దలంటే గాంధీ గాంధీ మహాత్ముడు అన్న ప్రజా స్వామి అన్న ఎంత గౌరవం ఉందన్న సంగతి మనకు అందరికీ అర్థం అవుతుంది అయితే నూతన మద్యం పాలసీ ఏర్పాటు చేసిన తర్వాత నుంచి కొత్త కొత్త డిస్టిలరీస్ కి పర్మిషన్స్ ఇవ్వటం అదేవిధంగా పాత డిస్టిలరీస్ ఎవరైతే గత ప్రభుత్వ హయాంలో పాత డిస్టిలరీస్ ఎవరెవరి దగ్గర అయితే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి లాక్ అవ్వటం అంటే సింపుల్గా చెప్పాలంటే చీమలు పెట్టుకున్న పుట్టల్లోని విషపు నాగులొచ్చి దూరినట్టుగా ఆ విషపు మద్యాన్ని తయారు చేయటానికి పాత గవర్నమెంట్లో ఉన్న డిస్లరీస్ని కూడా బయటకు తీసుకొచ్చి వీళ్ళ బినామీల చేతిలోకి లాక్కొని అక్కడ లోకల్ బ్రాండ్స్ తయారు చేయడానికి నకిలీ మద్యం తయారు చేయడానికి శ్రీకారం చుట్టి ఇప్పుడు మనం అందరం చూసుకుంటే ఈ ఆంధ్ర గోల్డ్ విస్కీ సిల్వర్ స్టిప్స్ విస్కీ నెక్స్ట్ నైన్సీ హార్సెస్ విక్స్ విస్కీ ఇలాంటి తాలూకా అతి విషపూరితమైన విస్కీలను తయారు చేసే కర్మాగారాలని వాళ్ళు సొంతం చేసుకోవడం చూస్తుంటే ప్రజల జీవితాలంటే ఇంత చిన్న చూప జగన్మోహన్ రెడ్డికి వీళ్ళలో ఉన్నవి పైరోగెలాలని ఐసోఫ్యూరిక్ యాసిడ్ అని రసాయనాలతో కూడుకునే ఇటువంటి మందుల్ని చూసి చాలామంది వీటిని తాగి వాళ్ళ లివర్లు పాడైపోయి కిడ్నీలు పాడైపోయి ఎందుకు చనిపోతున్నారో కూడా చనిపో తెలియకుండా చనిపోయే పరిస్థితుల్లో సవాల మీద పేలాలేరుకునే రకంగా ఈ విషపు జాతి మొత్తం కూడా వైఎస్ఆర్సిపి జాతి మొత్తం కూడా ఈ మద్యం పాలసీలని బేస్ చేసుకొని మద్యం బ్యావరేజెస్ని చే బేస్ చేసుకొని కొన్ని వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టి ప్రజల సొమ్ముని దోచుకునే సందర్భం ఈరోజు మీ అందరం కూడా గుర్తు చేయాలి దీనిలో ప్రతిపక్ష ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రజల ప్రాణాలు ఎందుకు పోతున్నాయని మీరు చేయాల్సిన రీసెర్చ్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ తీసుకుంది తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన పోరాట పోరాడుతుంది కాబట్టి ఎందులో ఎంత విష పదార్థాలు ఉన్నాయని చెప్పి చాలా క్లియర్గా ఎస్జిఎస్ లాబొరేటరీస్కి మేమందరం కూడా దాన్ని పంపించి అక్కడ నుంచి కూడా ఈ విస్కేస్లో ఈ పెరోగా లైసోఫ్యూరిక్ యాసిడ్ లాంటి రసాయనాలు ఉన్నాయని వాళ్ళు చెప్పిన తర్వాత ఇదే విషయాన్ని ప్రెస్ నోట్ పెట్టి మేము అందరం చేస్తే నిన్న మొన్న ఒక అరగంటకి గంటకి సైంటిస్ట్ అయిపోయి అంబటి రాంబాబు గారు అదే అందరికీ తెలుసు అరగంట మంత్రి ఆయన గారు బయటకు వచ్చి అటువంటి అవశేషాలు ఏమీ లేవు అయినా మేమందరం మేము మాట్లాడుతుంది వాళ్ళు ఎవరు ఎస్జిఎస్ రిపోర్ట్స్ ఇవ్వలేదు అని మాట్లాడుతుండడమే కాకుండా అబద్ధపు ప్రచారాలన్నీ చేయడానికి ముందుకొచ్చాడు మీడియా ముందుకొచ్చి కథలు చెప్తా ఉంటాడు నేనేమంటానంటే ఇది సాక్షి పేపర్ సాక్షి పేపర్లో మద్యం విషపూరిత విషపూరిత అవశేషాలు లేవు అని చెప్పి నివేదిక ఉన్నట్లుగా మాట్లాడమే కాకుండా మేము అసలు రిపోర్టే తీసుకురాలేదు అని చెప్పి విషపు ప్రచారం చేసే పరిస్థితి ఉంది ఒకటి మాత్రం గుర్తుపెచ్చుకోండి లో మన చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎవరైనా కూడా ఒక ఆరోపణ చేసినప్పుడు దానికి బేస్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనే ఆరోపణ మేము చెయ్యము చెయ్యని ఎవ్వరు కూడా చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ తెలియాలి ఈరోజు ఇదే కనుక నిజమైతే ఇంత చిన్నదా కనీసం ఎవరికైనా కనిపిస్తుందండి మైక్రోస్కోప్లో పెట్టి చూసినా కూడా ఇందులో డేట్ ఏంటి ఇందులో ఏమి రాసి ఉన్నది కూడా ఎవరికి తెలియదు వీళ్ళు ఇదే కనుక నిజమైతే ఫుల్ పేజ్ యాడ్ వేసుకునే వాళ్ళు అంటే ఏమీ చేయలేని అమ్మఒడ్లకి వాటికి వీటికి ఫుల్ పేజ్ యాడ్లు వేసుకుని డబ్బులు తీసుకుంటున్నాయి ఈ సాక్షి పేపర్ వాళ్ళు ఈరోజు ఇటువంటిది వాళ్ళ దగ్గర ఏదైనా ఉండేది ఎంత పెద్ద అడ్వర్టైజ్మెంట్ చేసుకునేవారండి చూడండి ఒకసారి మనం చూసి ఎవరికైనా కనిపిస్తుంది అందులో డేట్ ఏది కనిపించదు బ్లర్రర్ ఆ లెటర్ ఏందో తెలియదు ఎవడో కనిపించడానికి కూడా వేసినోడికి కూడా కనీసం కనిపిస్తుందో లేదో ఎవరికి తెలియదు సో మేమేం చెప్తామంటే ఎస్జిఎస్ రిపోర్ట్ మేము తెప్పించుకున్నామని చెప్పడానికి మా దగ్గర ఆధారాలు వేయాలి ఒకసారి చూడండి ఇది ఎస్జిఎస్ రిపోర్ట్ తెప్పించుకోవడానికి ఇక్కడ నుంచి లక్ష నలభై ఒక్క వేల రూపాయలు వాళ్ళ కంపెనీకి డైరెక్ట్గా మేము ట్రాన్స్ఫర్ చేసిన డబ్బులు అంటే రిపోర్ట్ రావడానికి మా అయ్యే ఖర్చులు ఇది ఇది అబద్ధం అంటారా ఈ ట్రాన్సాక్షన్ అబద్ధం అంటారా ఈరోజు వాళ్ళు పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై రెండులోనే మాకు ఒక ఇన్వాయిస్ ఇచ్చారు ఎస్ మీరు ఇచ్చిన రిపోర్ట్కి సంబంధి మేము మేము అడిగిన రిపోర్టుకి సంబంధించి ఇన్వాయిస్ ఇచ్చారు ఇది ఎస్జిఎస్ రిపోర్టే కాదని చెప్పానడా ఎస్జిఎస్ వాళ్ళని మీరు చెప్పగలరా మీరు నిరూపించగలరా ఇది ఎస్జిఎస్ రిపోర్ట్ కాదని ఇన్వాయిస్ కాదని మీరు నిరూపించగలరా ఇది ఎస్జిఎస్ రిపోర్టే కా ఇది ఎన్వాయిస్ అని మేము నిరూపించగలం మా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఎందుకు ఆడాల్సిన అవసరం ఏముంది ఇది ప్రజలు తాగేదానికి భయకంపితలు చేయాల్సిన అవసరం లేదు కానీ ప్రజలు ఏదైతే తాగుతున్నారో వాళ్ళు వాన్ చేయాల్సిన అవసరం ఎంతైనా తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష హోదాలో ఉంది కాబట్టే ఈరోజు పర్టికులర్గా దీని మీద దృష్టి పెట్టి ఇటువంటి కెమికల్స్ ఉన్న మందును తాగొద్దు ఎట్టి పరిస్థితులను వీటికి దూరంగా ఉండండి అని ప్రధాన ప్రతిపక్ష హోదాలో ప్రజల సంక్షేమం కోరే చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరికీ కూడా విన్నవించుకునే కార్యక్రమంలోనే మేము విత్ ప్రూఫ్ మీకు చూపిస్తున్నాం ఎస్ ఇది రిపోర్ట్ ఇది అదే ఎస్జిఎస్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ లాబొరేటరీస్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఈ రిపోర్ట్స్ అన్ని బేస్ చేసుకొని మేం చెప్తా ఉంటే అసలు ఎట్టి పరిస్థితుల్లోని ఇందులో ఎటువంటి కెమికల్ లేదురా బాబు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు అసలు ఇంకొకటి ఇంకొక విషయం కూడా మీ అందరికీ కూడా చూపించాలి జంగారెడ్డి గూడెం నిజంగా ఒక్క నిమిషం రాష్ట్రం అంతా వనికింది ఆ జంగారెడ్డి గూడెం విషయంలో రాష్ట్రం అంతా కూడా వనికింది ఎందుకంటే ఎందుకు చచ్చిపోతున్నారో కూడా తెలియకుండా కూర్చొని బోన్ చేసే మగాడు చచ్చిపోతున్నాడు రోడ్డు మీద నడిచేవాడు ఎందుకు పడిపోతున్నాడు తెలియక పడిపోయాడు ఎందుకు హాస్పిటల్కి తీసుకెళ్తే చనిపోయారని చెప్పి రావటం ఇవన్నీ కూడా అటువంటి సందర్భంలో ఇది ఒకసారి ఆంధ్రప్రదేశ్ విద్యా విధాన పరిషత్ అదే సీఏ చేశానన్న బాగా చదువుకున్నానని పెద్ద మనుషులు ఉన్నారు కదా మా పండుకోత లాంటి వాళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళు నేను అన్నిట్లోని ఫస్ట్ అని చెప్పుకునే మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ చదువు వస్తే ఒకసారి చదువుకోండి మేము చెప్పేది ఆంధ్రప్రదేశ్ విద్యా విధాన పరిషత్ అంటే మీ హాస్పిటల్ ఇది ఎల్లో ఎల్లో హాస్పిటల్ కాదు నా హాస్పిటల్ కాదు చంద్రబాబు నాయుడు గారి హాస్పిటల్ కాదు అలాగని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరి హాస్పిటల్ కాదు ఇది గవర్నమెంట్ హాస్పిటల్ ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో జంగారెడ్డి గూడెం టైంలో చనిపోయిన వాళ్ళు మీరు మీరు డాక్టర్ మీ డాక్టర్సే మీ డాక్టర్సే ఇచ్చింది క్రానిక్ ఆల్కహాలిక్ ఎందుకరా చనిపోయాడు అంటే రిపోర్ట్ ఇచ్చింది కూడా క్రానిక్ ఆల్కహాలిక్తో చనిపోయాడు అని అంటే మీరు ఇస్తున్నది మంద లేకపోతే వాళ్ళకి ఇచ్చే మందా ప్రాణాలు తీసే మందని నేను అడుగుతున్నాను ఈరోజు అంటే మీ జేబులు నింపుకోవడానికి మీ తాలూకా ఆస్తులు పెంచుకోవడానికి మీరు ఆర్థికంగా బలపడ్డానికి వచ్చే ముప్పై సంవత్సరాల్లో జనాలని గుప్పెట్లో పెట్టుకొని ఓట్లు కొనుక్కోగలమని ధీమా పడ్డానికి ఈరోజు జనాలు ఇంతమంది జీవితాలతో ఆటలాడుకుంటున్నారంటే మిమ్మల్ని మనుషులు అనుకోవాలా పశువులు అనుకోవాలా పశువులకైనా కొంత నీతి నిజాయితీ ఉంటుందేమో అది కూడా పశుజాతికి కూడా సంబంధించిన వాళ్ళు కాదేమో సారీ టు సే ఎందుకంటే ఇంతమంది ప్రజలు చచ్చిపోతున్నారు ఇంతమంది ప్రజలు ఎందుకు చచ్చిపోతున్నారో తెలియట్లేదు వీటికి పైగా మాట్లాడితే ఉంటాడు బయటకు వచ్చి మా అరగంట మంత్రి అట్ ద సేమ్ టైం మా సైంటిస్ట్ అరగంట గంటలోనే సైంటిస్ట్ అయిపోవచ్చు ఇలాంటి రిపోర్ట్ ఇలాంటివన్నీ పట్టుకొని అలాంటి మధ్య మనిషి బయటకు వచ్చి మాట్లాడతాడు ఈ బ్యా ఈ డిస్టలరీ కంపెనీస్ అన్నీ కూడా గత ప్రభుత్వంలోనే చంద్రబాబు నాయుడు గారు హయాంలో అరే నేను అడుగుతున్నది ఏంటంటే ఏదైతే మీరు అంటున్న అదాన్ డిస్టలరీ అక్కడికి ఇక్కడికి వెళ్ళక్కర్లేదు అదాన్ డిస్లరీ కొద్దాం అదాన్ డిస్టిలరీ అదాన్ డిస్లరీ మీరు ఏదైతే మద్యం పాలసీ ఏర్పాటు చేశారు అక్టోబర్ సెకండ్న రెండు వేల పంతొమ్మిదిలో న్యూ లిక్కర్ పాలసీ ఇచ్చారో ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ సెకండ్న అదాన్ని అదాన్ డిస్టిలరీస్ అని చెప్పి ఈ డిస్టిలరీస్లో మా పండుకోతి గారు అల్లుడు రేవంత్ రెడ్డి అనుకుంటా ఐ థింక్ సో వాళ్ళ ఫ్రెండ్ శ్రీనివాసులు ఆయన ఇందులో వన్ ఆఫ్ ద డైరెక్టర్ వాళ్ళ కంపెనీలో వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ వీళ్ళందరూ కూడా అదాన్ డిస్లరీకి సంబంధించి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ రెండు ఇది ఏ హయాంలో వచ్చింది ఎవడ హయాంలో వచ్చింది మా హయాంలో వచ్చిందా మీ హయాంలో వచ్చిందా మీ తాతగారి హయాంలో వచ్చిందా రెండు వేల పంతొమ్మిది అంటే అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు మీరు కాదా అంటే మీ హయాంలో వచ్చిన డిస్లరీ కాదా ఇది అట్ ద సేమ్ టైం మీరు అనుకుంటు మీరు అంటున్న డిస్లరీసే కొన్ని మాట్లాడుకుందాం ఏదైతే ఇప్పుడు వరకు ఉండున్న డిస్లరీ సంబంధించి ఇంకో డిస్లరీ చెప్పారు ఎస్పీవై డిస్ ఆగ్రోస్ డిస్టిలరీ ఆ డిస్టిలరీ గురించి ఇదే కొంతమంది వైసీపీ ఊరకొక్కలన్నీ బయటకు వచ్చి మాట్లాడితే ఆ ఎస్పీవై ఆగ్రోస్ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళది అరే నీకు ఇక్కడ లాజిక్ మిస్ అవుతున్నావు తెలుగుదేశం పార్టీ వాడు అని చెప్తే పండు ముసలోడికి కూడా పెన్షన్ కట్ చేసేస్తావే కదా నువ్వు అటువంటిది ఎస్పీవై ఆగ్రోస్కి నలభై రకాల బ్రాండ్లకి పర్మిషన్ ఎలా ఇచ్చావు ఈరోజు అంటే మేము చెవులో పువ్వులు పెట్టుకున్నామా లేదా ప్రజలు చెవులో పువ్వులు పెట్టుకున్నారా ఇదే అదాని డిస్లరీ రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ సెకండ్ను ఊపిరి పోసుకుంది పుట్టింది ఆ రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ సెకండ్ పుట్టిన ఆ అదాని ఈ ఈరోజు దాని టర్న్ ఓవర్ చూసుకుంటే ఎంత ఆర్డర్ ఇచ్చారంటే దగ్గర దగ్గర పదకొండు వందలు ఐ థింక్స్ పదకొండు వందల అరవై నాలుగు పాయింట్ ఎనిమిది ఆరు కోట్ల రూపాయలు వితిన్ త్రీ ఇయర్స్ అంటే ఎంత ఈజీ మనీకి అలవాటు పడ్డారో ఒక్కసారి ఆలోచించండి రెండు వేల పంతొమ్మిదిలో అంటే మూడు సంవత్సరాల వయసు ఉన్న కంపెనీకి రెండు వేల పదకొండు వందల అరవై నాలుగు పాయింట్ ఎనిమిది ఆరు కోట్ల రూపాయల ఆర్డర్లు ఇచ్చి సుమారుగా అరవై ఎనిమిది లక్షల కేసులు తయారు చేయడానికి మీరు కంపెనీకి మీరు పర్మిషన్స్ ఇచ్చారంటే దీని వెనకాతల ఎంత స్కామ్ ఉంది దీని వెనకాతల ఎంత మీ మనుషులు ఎంతమంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఒకసారి ఆలోచించు మీ జ మీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా క్వశ్చన్ చేస్తున్నారు ఎంతమంది ఉన్నారో ఆలోచించండి ఇప్పుడు మీరు అంటున్న వాట్ ఎవర్ ఇట్ ఎస్పీవై ఈ ఎస్పీవై కంపెనీకి సంబంధించి సుమారుగా నలభై నేనేమి విత్ వితౌట్ పేపర్ మాట్లాడలే వితౌట్ అథెంటికేషన్తో మాట్లాడుతున్నా విత్ అథెంటికేషన్తో మాట్లాడుతున్నా ఇదే ఎస్పీవై కంపెనీకి సంబంధించిన నలభై బ్రాండ్లు చదవమంటే కూడా చదువుతా చదివి కూడా వేస్ట్ ఇలాంటి బ్రాండ్లు కూడా చదివి కూడా అలాంటి బ్రాండ్ నలభై రకాల బ్రాండ్లను తీసుకొచ్చి ప్రజల మొహాను కొట్టి కల్తీ మద్యం తయారు చేయించి నకిలీ మద్యం తయారు చేయించి ప్రజల జీవితాలతో ఆడుకుంటూ మళ్ళా దానికి తీరగా తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు రంగు పసుపు రంగు పోయటానికి మీ ప్రయత్నాలు చూస్తూ ఉంటే నిజంగా మీ మీరు మనుషులు నోటికి అన్నం తింటున్నారో గడ్డి తింటున్నారో నాకైతే అర్థం కావట్లా ఒకసారి ఆలోచించండి మీరు కూడా అదే విధంగా ఇంకో కంపెనీ మేము మేము చెప్తాం అన్ని కంపెనీల సంగతే చెప్తాం ఎంఎస్ ఇందులో ఒక చిన్న ఇది కూడా ఉంది ఒకే ఒకే ఇంటి అడ్రస్తో ఒకే డోర్ నెంబర్తో రెండు కంపెనీలు అవి ఏంటి ఎంఎస్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ జేఆర్ అసోసియేట్స్ వాళ్ళు ఏం చేస్తారంటే బంజారా హిల్స్లోని సాగర్ సొసైటీ దానికి సంబంధించిన అఫ్కోర్స్ సాగర్ సొసైటీస్ అనేసరికి మా జగన్మోహన్ రెడ్డి గారు భుజాలతో తడుగుంటారు ఎందుకంటే మా జగన్మోహన్ రెడ్డి గారికి సాగర్ సొసైటీస్ కొన్ని అనుబంధం చాలా అవినోభావ సంబంధం చాలా ఎక్కువ అటువంటి సాగర్ సొసైటీస్లోనే ఎంఎస్ బయోటెక్ జేఆర్ అసోసియేట్స్ ఈ రెండు కంపెనీస్కి సంబంధించిన కంపెనీలు ఉన్నాయి ఈ కంపెనీలకి కూడా సుమారుగా దగ్గర దగ్గర దీని ఈ కంపెనీలకి కూడా డెబ్బై ఏడు వందల డెబ్బై నాలుగు పాయింట్ ఏడు ఒకటి కోట్ల రూపాయల ఆర్డర్స్ ఇవన్నీ ఎవరు కంపెనీలు అండి ఇవన్నీ నేను మావా మీ మీ హయాంలో వచ్చినవా మా హయాంలో వచ్చినవా ఒకసారి ఆలోచించండి దీనికి సంబంధించి అమ్మిరెడ్డి రెడ్డి గారు దీనికి దీనికి ఓనర్ ఈ నెవరు వైయస్ఆర్సీపీకి సంబంధించిన బంధువు కాదా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన బంధువు కాదా అంటే నీ మనుషుల చేత నీ తాలూకా కంపెనీ కంపెనీలు పెట్టించుకొని బినామీలను ఏర్పాటు చేసుకొని సుమారుగా మనుషుల సంపదను అంతటిని కొల్లగొట్టి మనుషుల రక్తాన్ని జలగల్లా పీల్చేసి వాళ్ళు ఎలా చేస్తే నాకేంటి నేను నా కుటుంబం బాగుపడడానికి కొన్ని వేల కోట్ల రూపాయలు నేను పోగేసుకోవాలని ఒకే ఒక దురుద్దేశంతో ఈరోజు నువ్వు చేస్తున్నా ఇంత నీచానికి ఒడిగడుతున్నావంటే ఇంతకు మించి మేమేం మాట్లాడుకోవాలి ఎస్ తమిళనాడులో ఎస్ ఎస్ఎన్జే ఒక కంపెనీ ఉంది డిస్టరీ కంపెనీ దానికి సంబంధించి అనిల్ రెడ్డి అండ్ కో బ్యాచ్ అందులో ఉన్నవాళ్ళు మరి దానికి నీకు సంబంధం ఏముంది అక్కడున్న శేఖర్ రెడ్డికి నీకు సంబంధం ఏముంది అందులో సంబంధం ఏముంది అంటే ఇటువంటి బినామీలందరినీ పెట్టుకొని ఓవరాల్గా ఒక గ్రూప్ను ఫామ్ చేసి ఒక మాఫియాని తయారు చేసి ఆ మాఫియా ద్వారా చీప్ లిక్కర్ని అదేవిధంగా కల్తీ మద్యాన్ని నకిలీ మద్యాన్ని తయారు చేయించి ప్రజల మీదకి వదులుతావా దేనికయ్యా ఇదంతా చేస్తున్నావంటే డబ్బు మదమా డబ్బు కావాలి ఆ డబ్బు కావాలి అనుకుంటే కనుక ప్రజలు ఎలాగైపోయినా ఏమైపోయినా ప్రాబ్లం లేదు అంటే సుమారుగా ఇన్ని కంపెనీస్కి సంబంధించి మీరు కూడా ఇంకొంచెం ఇగో నేను చెప్తా ఈ గోల్డ్ విస్కి ఇరవై ఒకటి ట్వల్వ్ అంటే డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ని అంటే సుమారుగా ఈ సిల్వర్ విస్కి కానీ సిల్వర్ సిల్వర్ స్ట్రైప్స్ సారీ గోల్డ్ విస్కి సిల్వర్ స్ట్రైప్స్ నైన్సీ హార్సెస్ ఇంకా చాలా ఉన్నాయి ఏసీ బ్లాక్ క్లాసిక్ విస్కి ఇవన్నీ కూడా ఈ లిస్ట్ లిస్ట్ మొత్తం కూడా నీ హాయంలో వచ్చినాయి బయటికి ఈ బ్రాండ్లన్నీ కూడా ఇంటర్నేషనల్ బ్రాండ్స్ మల్టీ నేషనల్ కంపెనీస్ అన్నీ కూడా ఈ బ్యావరేజ్ బ్యావరేజ్ కార్పొరేషన్ ఒకటి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ బ్యావరేజ్ కార్పొరేషన్ అని ఒకటి ఉంటుంది దానిలో సుమారుగా ఇప్పటికీ ఒక వంద కంపెనీలు రిజిస్టర్ అయ్యి ఉన్నాయి దేనికి మేము తయారు చేసి మందు ఇవ్వగలము కాబట్టి మాకు కూడా పర్మిషన్లో ఆర్డర్లు ఇప్పించండి అని చెప్పి సుమారుగా వందకు పైగా ఆ బ్యావరేజ్ కార్పొరేషన్లో వందకు పైగా కంపెనీస్ అని రిజిస్టర్ అయ్యి ఉంటే కేవలం కేవలం పదహారుకి మాత్రమే ఇస్తాం ఆ సిక్స్టీన్ కంపెనీస్కి మాత్రమే మేము వర్క్ ఆర్డర్లు ఇస్తాం మీరు ఒక్కసారి ఆ పదహారు కంపెనీలు కూడా చూసుకుంటే ఏదో ఒక రెడ్డి ట్యాగ్ లైన్ లేకుండా నేను ధైర్యంగా మాట్లాడతాను ఏదో ఒక రెడ్డి ట్యాగ్ లైన్ లేకుండా ఒక్క కంపెనీ కూడా ఉండదు వీళ్ళందరూ కూడా ఎవర్రా అంటే జగన్మోహన్ రెడ్డి తాలూకా బినామీలు జగన్మోహన్ రెడ్డి తాలూకా బంధువులు అంటే మద్యం తయారు మద్యం కంపెనీలు డిస్ప్లరీస్ అన్నీ కూడా మీవే మీరు తయారు చేసేది మీ మనుషులే తయారు చే కంపెనీలు మీవే తయారు చేస్తుంది మీ మనుషులే సరఫరా చేస్తుంది మీ మనుషులే అమ్ముతుంది మీ మనుషులే ప్రాణాలు కోల్పోతుంది మాత్రం ప్రజలు ఇంత ఎక్కడ న్యాయం అండి అంటే ఇన్ని రకాలుగా ప్రజల్ని మోసం చేస్తూ ఓవరాల్గా చెప్పాలంటే దేశంలోనే అతి పెద్ద లిక్కర్ డాన్గా తయారైన జగన్మోహన్ రెడ్డిని చూస్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని మహిళలందరూ జడుచుకునే పరిస్థితి ఈరోజు ఇంత దారుణాలు జరుగుతున్నాయా అంటే ఇన్ని జరుగుతున్నా కూడా ఈ రోజుకి కూడా మసిపూసి మారేడికాయ చేయడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అంటే నిజంగా మిమ్మల్ని ఏ రకంగా ఆస్కార్ అవార్డులు ఇవ్వాలో మీ అందరికీ కూడా మాక మాకైతే తెలియట్లే